నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రేషన్ షాపులలో ఈ పాస్ మిషన్లు సర్వర్ సరిగా రాక పనిచేయకపోవడంతో రేషన్ ధరలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా రేషన్ ధరలు మాట్లాడుతూ ఈ పాస్ మిషన్లు పనిచేయకపోవడంతో రేషన్ కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుందని, గంటల కొద్దీ వేచి ఉన్న ఈ పాస్ మిషన్ పనిచేస్తుందనే నమ్మకం కూడా లేదని, మిషన్ పనిచేసి తంబు పడిన రెండవ తంబు కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి అంటూ రేషన్ ధరలు వాపోతున్నారు. రేషన్ షాపు డీలరు మాట్లాడుతూ సర్వర్ లేక ఈ పాస్ మిషన్లు పనిచేయకపోవడంతో కనీసం రోజుకి 10 మంది కూడా ఇవ్వలేకపోతున్నామని, సర్వర్ ఇదే విధంగా ఉంటే రేషన్ గడువు పూర్తయ్యేసరికి కనీసం 10 మంది కూడా రేషన్ అందించలేమని అధికారులు స్పందించి సరిచేయవలసిందిగా కోరుతున్నారు. ఒక్కోసారి పడద్ది, ఒక్కోసారి పడుతుంది. ఎనిమిది దాకా బాగా పని చేస్తున్నాను ఇంత ముందు ఎప్పుడండి అప్పుడే ఎనిమిది నుంచి పళ్ళు అనేది ఫింగర్ వస్తుంది. నాలుగున వస్తున్నాయా? సాయంకాలం దాన్ని నేను ఉండమని చెప్తాను. రెండేళ్ళు మొత్తం వల్ల పని జరగలేదా? ఇప్పుడు రెండైన దాని వల్ల మరీ ఏడు ప్రాసెస్ వద్దు. సుబ్బయ్య రేషన్ షాపు ఇక్కడ ఒక్కరికి ఇస్తే ఒక గంట పడుతుంది, సర్వర్ పని చేయటం లేదు, మళ్ళా ఇంటికి పోవటం రావటం. ఎన్ని గంటలకు వచ్చావు? మేము 8 వచ్చాము, ఇప్పుడు 1 గంట అవుతుంది. ఆ 1 గంట కూడా ఒక గంటన్నర పడుతుంది ఒక మనిషికి ఇస్తే, ఒక ముద్ర ఇస్తే. ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు ఆయన? ఆయన ఇద్దరికి ముగ్గురికి ఇచ్చిండు అంతే. ఉదయం నుంచి సర్వర్ పని చేయకపోయా ఆయన మట్టుకు ఏం చేస్తాడు? అది చేస్తే నేను ఇస్తానయ్యా, అది చేయకుంటే నేనేం చేశాను? అది ఏ లేసినా గానీ ప్రింట్ రావటం లేదు. 13 నుంచి మాట్లాడుతున్నాను. సర్వర్ బిజీ వలన సరిగ్గా పనిచేయడం లేదు, ఒక్కొక్కరికి 1-2 గంటలు పడుతుంది. 2 ముద్దలు పెట్టినందు వలన ఇంకా లేట్ అవుతున్నది, చాలా ఇబ్బందిగా తిరిగి పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వరకు ఎంత మంది ఇచ్చావు? రోజుకి 10-20 మంది కన్నా ఎక్కువ మందికి ఇవ్వలేకపోతున్నాము. క్లియర్ అవుతాయా? కావు, ఎక్స్టెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము.